హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అతివల మదిని దోచే వర్ణరంజితమైన చీరల్లో వైవిధ్యాలు వింతలు విశేషాలు ఎన్నెన్నో వేడుకలు వినోదాలు పండుగలు ఇలా సందర్భం ఏదైనా వాటి ముచ్చటే వేరు ఈ విషయాలను అలా ఉంచితే మధ్యప్రదేశ్ చేనేత కళాకారులు ఓ అద్భుతం సృష్టించారు నేను చెప్పేది వింటే నిజంగా అద్భుతం అని మీరే అంటారు ఔరా ఔషధ చీరలు నిజంగా నిజం ఇవి ఔషధ చీరలు కరోనా వైరస్ విజృంభిస్తున్న పరిస్థితుల్లో సొగసరి చీరలకు అదనపు సొవగులను అద్దారు ఔషధ గుణాలను పొందుపరుస్తూ తీర్చిదిద్దిన ఆ చీరలను ధరిస్తే వ్యాధి నిరోధక శక్తిని శరీరానికి అందిస్తాయట సుగంధభరితమైన ఈ ఔషధ చీరలు దేశంలోని పలు ప్రాంతాల్లో త్వరలో అందుబాటులోకి రానున్నాయి ఈ వస్త్రాలను ఆయుర్వస్త్ర అని పిలుస్తారు ఆర్ట్ ఆఫ్ మెడిసినల్ క్లోతింగ్ అనమాట ఇందులో ఉపయోగించే సుగంధ ద్రవ్యాలేంటో చూద్దాం యాలకులు జాపత్రి దాల్చిన చెక్క మిరియాలు వాము బిర్యానీ ఆకు వివిధ రకాల పుష్పాలు ఉంటాయి ఈ ఔషధ వస్త్రాలకు ఆయుర్వేద వైద్యుల ప్రశంసలు కూడా అందాయి ఔషధ చీరలు ధరించిన వారి చర్మం ద్వారా వ్యాధి నిరోధక శక్తి అందుతుందని ఆయుర్వేద నిపుణులు అంగీకరిస్తున్నారు ఆయుర్వేదంలోని ప్రత్యేక ఔషధ గుణాలు ఈ చీరల్లో స్పష్టమవుతున్నాయని ఆరోగ్య రక్షణకు ఇవి దోహదపడతాయని భోపాల్లోని పండిత్ కుషీలాల్ శర్మ ఆయుర్వేద కళాశాల విభాగాధిపతి డాక్టర్ నితిన్ మారువా తెలిపారు అసలు ఈ వస్త్రాల ప్రత్యేకత ఏంటో చూద్దాం మధ్యప్రదేశ్ చేనేతలు హస్తకళల డైరెక్టరేట్ అధికారుల సలహాతో చేనేత కార్మికులు ఔషధ చీరలను రూపొందించారు వందల ఏళ్ల నాటి ఆయుర్వేద విజ్ఞానం ఆధారంగా సాధారణ చేనేత చీరకు పలు దశల్లో ఆయుర్వేద గుణాలను పొందుపరుచుతారు సుగంధ మూలికలను నలభై ఎనిమిది పాటు నీటిలో నానబెట్టి తయారు చేసిన రసాన్ని ఆవిరిగా మార్చి ప్రతి చీరకు దశలవారీగా పట్టిస్తారు ప్రత్యేక నైపుణ్యంతో అత్యంత జాగ్రత్తగా చేసే ఈ ప్రక్రియలో ఒక్కో చీరకు ఐదు నుంచి ఆరు రోజుల సమయం పడుతుంది ఈ ఔషధ వస్త్రాలు మధ్యప్రదేశ్లో ఎక్కడ విక్రయిస్తున్నారో చూద్దాం భోపాల్లో తయారు చేస్తున్న ఈ ఔషధ వస్త్రాలను భోపాల్ ఇండోర్లతో పాటు గ్వాలియర్ కుజురహో పాచ్మడి జబల్పూర్ సాంచీ మహేశ్వర్ తదితర ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం విక్రయిస్తున్నారు దేశవ్యాప్తంగా ముప్పై ఆరు కేంద్రాల్లో ఔషధ వస్త్రాలను విక్రయించనున్నట్లు మధ్యప్రదేశ్ చేనేత హస్తకళల అభివృద్ధి సంస్థ కమిషనర్ రాజీవ్ శర్మ వెల్లడించారు మృగనయని ఎంపోరియంల పేరుతో వీటిని నెలకొల్పుతున్నామని అన్నారు మధ్యప్రదేశ్ వెలుపల హైదరాబాద్ గోవా ముంబై నోయిడా ఢిల్లీ అహ్మదాబాద్ గుజరాత్లోని కెవడియా గ్రామం జైపూర్ ఖాలీఘాట్ కోల్కత్తా బ్యాంగ్లూరు చెన్నై రాయ్పూర్లలో కూడా ఈ విక్రయ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి ముఖ్యంగా మన హైదరాబాద్ వాసులకు ఇది శుభవార్తే కదా ఇంకెందుకు ఆలస్యం ఈసారి మీరెప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఈ మృగనైని ఎంపోరియంకు వెళ్ళండి అంతేకాకుండా వేరే షాపుల్లోకి వెళ్ళినా కూడా ఔషధ చీరలు ఉన్నాయేమో కనుక్కోండి నిజంగా ఔషధ చీరలు కాస్త రేట్ ఎక్కువగానే ఉండవచ్చు మరి నిజమే కదా వాటిలో ఉపయోగించే సుగంధ ద్రవ్యాలన్నీ కాస్త ఖరీదైనవే కదా అందుకే కాస్త ఖరీదు ఎక్కువైనా పర్వాలేదు కనీసం ఒక్క ఔషధ చీరైనా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉండాలి అందుకే ఇంకా ఆలస్యం చేయకండి ముఖ్యంగా ఆడవాళ్లకు చీరలంటే చాలా ఇష్టం కదా మరి ఇంకెందుకు ఈసారి వెళ్ళినప్పుడు ఒక ఔషధ చీర కొనుక్కొని రండి మీ అందరికీ గుర్తుండే ఉంటుంది ఇంతకుముందు నేను పట్టు పద్మాలు వీగన్ సిల్క్ అని ఈ యొక్క తామర తూడుల సిల్క్ను గురించి కూడా చెప్పాను అలాంటి చీర కూడా ఒకటి కొనుక్కోండి ఇంకా అంతకుముందు పర్యావరణ పట్టు అహింస పట్టు అంటూ ఈ యొక్క అహింస పట్టులో డాక్టర్ రాజయ్య గారి వల్ల మనం ఎన్నో విశేషాలను కూడా తెలుసుకున్నాం కదా ఈ అహింస పట్టు చీర కూడా ఒకటి మన ఇంట్లో ఉండాలండి నేను ఏది వెరైటీగా చూసినా లేదా చదివినా మీ అందరితో పంచుకుంటున్నాను మొత్తానికి ఆడవాళ్ళకైతే మూడు రకాల వెరైటీ పట్టు చీరలు ఉన్నాయి మామూలు పట్టు చీరలతో పాటు ఇవి ఉంటే అప్పుడప్పుడు మనం వాటిని కట్టుకోవచ్చు ఈ విషయం విన్నాక మగవాళ్ళందరికీ కోపాలు వస్తున్నాయా అమ్మా నువ్వు అన్నీ చెప్తూ ఉంటావు బాగానే ఉంది అవన్నీ ఖరీదు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇవన్నీ మేము మా ఆడవాళ్ళ కొనలేక ఇబ్బంది పడుతున్నామని పర్లేదండి మీరు ఎన్నో ఖర్చులు పెడుతూ ఉంటారు ఆ మాత్రం ఆడవాళ్లకు వెరైటీ శారీస్ కొనియొచ్చు ఓకే ఫ్రెండ్స్ తొందరలోనే ఉగాది వస్తోందిగా ఈ నూతన సంవత్సర కానుగ్గా మీ వారిని అడిగి ఈ ఔషధ చీర ఒకటి కొనుక్కోండి మరి ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి ఇక ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ బాబాయ్